ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ వీక్షకులకు నమస్కారం. మన సిటీవీ ఛానల్లో ప్రసారమవుతున్న ఎన్నో కార్యక్రమాలను, విధానాలను, విశేషాలను ఎంతగానో ఆదరించి అభిమానించి ముందుకు తీసుకెళ్తున్న మన ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సిటీవీని నిర్వహిస్తున్నది ఒక మహిళ. మన మహిళకి సంబంధించి ఇంతవరకు ఏ కార్యక్రమము, ఏ స్లాటు లేకపోవడము కొంచెం మనకి బాధాకరంగా ఉందండి ఈ ఛానల్లో. అయితే అందుకు అసలు అవకాశమే లేకుండా నేటి సమాజంలో మహిళలకి ఉన్న అనేక అనేక సమస్యలను మరియు వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఇలాంటి అనేక అనేక విషయాలను మనం చర్చించుకోబోతున్నాము. సిటీవీ విమెన్ అనే మరి యొక్క కొత్త స్లాట్ ద్వారా ఈ స్లాట్కి మీరు కూడా ఎంతగానో అభిమానించి ఆదరించి మీ యొక్క లైక్స్ని మరియు కొత్త కొత్త సబ్స్క్రిప్షన్స్ని అందజేసి మమ్మల్ని ఇంకా ఎంతగానో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ సిటీవీ విమెన్ అనే కొత్త కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన సిటీవీ విమెన్ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే, ప్రస్తుత ఆధునిక సమాజంలో స్త్రీకి నిర్ణయాధికారంలో ఆమెకి ఎంతవరకు అసలు స్వతంత్రం ఉంది, పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గురించి చంద్రజామతో మనం కొంచెం చర్చించుకుందాం. అంతకంటే ముందు మన వీడియోని చూసేవారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒక్కసారి సరిచూసుకోండి. అప్పుడు మాత్రమే మన సిటీవీలో రాబోతున్న ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వచ్చి మీ ముంగిట్లోకి చేరుతాయి. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, ఇవాళ్ళ నేటి సమాజంలో మన స్త్రీకి, ఆధునిక సమాజంలో స్త్రీకి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాధికారం ఎంతవరకు ఉందంటారు, అసలు ఆమెకి స్వేచ్ఛ ఎంతవరకు ఉంది, ఒక్కసారి వివరించండి అమ్మా. తప్పకుండా. నీకు కూడా మన సిటీవీ విమెన్ కార్యక్రమానికి కలిసి స్వాగతం. మీకు కూడా అమ్మా అలాగే ధన్యవాదాలు. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు, ప్రపంచవ్యాప్త అభిమానులకు అందరికీ కూడా మన సిటీవీ కొత్తగా మనం మాట్లాడుకోబోతున్నటువంటి సిటీవీ విమెన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం అండి. ఇంకా ఇందులో మనం మాట్లాడుకోకూడని అంశం అంటే ఏమీ లేదండి, అన్నీ మాట్లాడుకోవచ్చు. మన సమస్యలు, మన ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు, వర్క్ ప్లేస్లో ఎదుర్కొంటున్న సమస్యలు, మన పిల్లల సమస్యలు, మన పిల్లలతో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనమే మన పిల్లలకి సమస్యగా మారిన సందర్భాలు, ఇటువంటి అన్నింటి గురించి ఎన్నో అనేక అనేక ఆసక్తికరమైన అంశాలతో, ఆ తర్వాత ఇంటి ఇల్లాలిగా ఆమె చేసేటటువంటి సాక్రిఫైసెస్, అది అపూర్వం. అలాగే వర్క్ ప్లేస్లోనూ ఇంట్లోనూ కూడా ఎదుర్కొంటున్న అనేక అనేక సమస్యలను అన్నింటినీ ఏది కాదేది చర్చకు అనర్హం అనే పద్ధతిలో స్త్రీకి సంబంధించిన సమస్త కోణాలని సాధ్యమైనంత వరకు మన ఛానల్లో మాట్లాడుకోవాలని, మనకు తోచిన, మనందరికీ తోచిన పరిష్కారాలను మనం సూచించుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. మన ఛానల్ వైపు నుంచి మన మహిళా ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఈవేళ మనం మాట్లాడుకోబోతున్న అంశం కూడా నిర్ణయాధికారం స్త్రీకి నిజంగా ఉందా, ఉంటే ఎంతవరకు అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎప్పట్లాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఇక ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే మన వీడియోని చూడగానే లైక్ చేయండి. మీరే ముందుకు నడిపించే సారథులు, నేను మధ్యలో వారధిని మాత్రమే. కాబట్టి తప్పకుండా మీ ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన విమెన్ స్లాట్ని ప్రారంభించేద్దామండి. అయితే స్త్రీకి నిర్ణయాధికారం ఎంతవరకు ఉంది అంటే, అసలు నిర్ణయాధికారం అంటే ఏమిటో తెలియని స్త్రీలు కూడా చాలామంది ఉన్నారండి. నిర్ణయాధికారం అంటే ఏంటి అసలు, పెద్ద అదే పెద్ద మాటలా ఉంది అది, కానీ పెద్ద మాట కంటే ముఖ్యమైన మాట అండి. ఎందుకు అనంటే, స్త్రీకి నిర్ణయాధికారం ఉందా, నామమాత్రంగా ఉంది, లేదా
నామమాత్రంగా ఉంది. పనిచేస్తోందా? నామమాత్రంగా పనిచేస్తోంది. సక్సెస్ కాగలుగుతోందా? నామమాత్రంగా సక్సెస్ కాగలుగుతోంది. అయితే అన్నింటిలోనూ నామినల్గానే ఉన్న ఈ నిర్ణయాధికారం మనకు ఉన్నట్ట లేనట్ట, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే నిర్ణయాధికారం అంటే ఏమిటి అని అంటే, ఏదైనా ఒక విషయంలో ఆమె స్వతంత్రంగా నిర్ణయించుకోగలిగే అవకాశం. అది పురుషుడు నిజంగానే స్త్రీకి ఇస్తున్నాడా, అది ఎన్ని కుటుంబాల్లో ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఎంతవరకు ఇస్తున్నాడు అనే విషయాలను కనుక మనం తరచి తరచి నిజాయితీగా చూసుకున్నట్లయితే 70-30% ఉంటుందమ్మా. 70 ఫ్యామిలీస్లో నిర్ణయాధికారం పురుషుడే తీసుకుంటాడు. ఎందుకు అని అంటే సంపాదన అంటాడు. నేను సంపాదించి తెచ్చి పోస్తున్నాను కనుక నేను చెప్పింది వినాల్సిందే అంట. మరి అదే సంపాదన తెచ్చి పోస్తున్న స్త్రీకి మాత్రం అది గెలుస్తోందా? ఒక ఇంత ప్రశ్నార్థకమే, అది మనకి తెలియదు. ఎందుకు అని అంటే ఏమంటారు పెద్దవాళ్ళు కూడా, ఏమంటారు అంటే, వెన్నెళ్ళకి చెన్నీళ్ళు, నువ్వు కష్టపడుతున్నావు, ఇద్దరు కష్టపడకపోతే సాగే దినాలా ఇవి కాదు కదా, అంత మాత్రం చేత నిర్ణయాలన్నీ నువ్వు తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది, ఆడపెత్తనం బాలన ఎరక ఉన్నారు పెద్దలు, ఇవన్నీ ఎందుకు అంటారు. ఇక్కడ మనం ఆశిస్తున్నది పెత్తనం కాదండి. సహజంగానే చెరిసగంగా భావించుకుంటూ అప్పులు ఆదాయాలు కూడా లాక్కొచ్చే మహిళలు ఎంతవరకు వాళ్ళ అభిప్రాయాన్ని గళం విప్పి చెప్పగలుగుతున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని చెప్పడం అంటే రోధిస్తూనో ఏడ్చుకుంటూనో కళ్ళొత్తుకుంటూనో కాదండి, వాళ్ళు కార్యోన్ముఖంగా ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు. ఇంకా అంతవరకు వెళితే వచ్చేది మిగిలేదు పోరాటమే. నేను కూడా సంపాదిస్తున్నాను కాబట్టి ఈ నిర్ణయం నేను చెప్పినట్టు జరగాల్సిందే అని స్త్రీ అన్నదంటే ఇంకా ఫ్రిక్షన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ఇది నేటి సమాజంలో ఉన్న ప్రస్తుత స్థితి. దీన్ని మనం మార్చలేమా అంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ స్థితికి రావడానికి కొన్ని యుగాలు పట్టింది. ఇక ఈ స్థితి నుంచి నిర్ణయాధికారం స్వయంగా తీసుకునే స్త్రీలు కూడా లేకపోలేదు. అటువంటి స్త్రీమూర్తులు కూడా చాలామంది ఉన్నారు. బట్ 30% ఓన్లీ ఇండియా వరకు వచ్చేటప్పటికి, మన భారతీయ సమాజానికి వచ్చేటప్పటికి నిర్ణయాధికారం చక్కగా తీసుకుని ఇవాళ ఈ నిర్ణయం నేను నా పిల్లల్ని స్కూల్లో చదివిస్తాను, నిర్ణయం తీసుకునే స్త్రీ, గెలిచే స్త్రీ, ఆ పర్సంటేజ్ 30% మాత్రమే చెప్పుకోవచ్చు మనం. అంతవరకు కూడా ఉన్నారని నేను అనుకోను. కానీ ఆశ మనిషిని నడిపిస్తుంది కదా, అట్లాగే మహిళను కూడా ఆశ నడిపిస్తూ పోతుంది. ఏనాటికైనా ముందుకు వెళ్ళకపోతామా, ఏనాటికైనా మన గళం మనం వినిపించకపోతామా, ఏనాటికైనా మనకున్న హక్కుల్ని మనం సాధించుకోలేకపోతామా అని ముందుకు వెళ్తూ ఉన్నాం. అది ఎప్పటికీ నిర్ణయాధికారం అంటే, నిర్ణయాధికారం అంటే ఇంకేం లేదండి, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. స్త్రీ పురుషుడు కలిసి నడిపేటటువంటి సంసారంలో, మన సమాజంలో పిల్లల్ని చదివించే దగ్గర నుంచి అంతవరకు వెళ్ళిపోయాను నేను, ఇంకా బారసాలు ఉంది, పిల్లలకి పేర్లు పెట్టే దగ్గర నుంచి. అయితే ఆమెకి నచ్చిన పేరు కూడా పిల్లలకి పెట్టుకోలేని పరిస్థితిలో నేటి స్త్రీ జీవిస్తుందన్నది అయితే నిజం. ఫ్రిక్షన్ లేకుండా, ఎక్కడా ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా, ఎవరిని నొప్పించకుండా, సవ్యసాచిలాగా అటు పుట్టింటి వాళ్ళని ఇటు అత్తింటి వాళ్ళని అలాగ సాదుకుంటూ సమన్వయపరుస్తూ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఆ ఫంక్షన్ అయిపోవాలి, పాడవకూడదు అన్న ఉద్దేశంతోనే సరేలే నాకు ఇష్టమైన పేరు అయితే ఉంది, ఆయనకి ఇష్టమైన పేరు అయితే ఉంది, మా అత్తగారికి ఇష్టమైన పేరు అయితే ఉంది, మొత్తానికి బిడ్డ బాగుండాలి అని అల్టిమేట్గా తల్లి గెలుస్తుంది. అక్కడ స్త్రీ గెలవదండి, స్త్రీ ఓడిపోతుంది, తల్లి గెలుస్తుంది, అంతే, నిజమే కదా. మనం ఏదో కొడుకు పుడితే వాడికి ఏదో హరీష్ అని పెడదాం అనుకుంటాం, ఇంట్లో వాళ్ళేమో హరికృష్ణ అని పెడదాం అంటారు, ఇంకా అక్కడ మా లేదు లేదు నేను హరీష్ అని పెడదాం అంటే, రెండింట్లో ఉన్నది ఒకటే పేరు కదా, నీకేంటి నష్టం, నష్టం నీకేంటి, ఏంటి అని మొదలైపోతుంది. ఇంకా అలా కాకుండా మళ్ళీ అక్కడేంటి, స్త్రీ ఓడిపోతూ ఉంది. మీరు ఆలోచించండి, మనం అన్ని చోట్ల ఓడిపోతున్నాం, అమ్మగా గెలుస్తున్నాం, నాన్నమ్మగా గెలుస్తున్నాం, భార్యగా గెలుస్తామేమో తెలీదు, పిన్నిగా గెలుస్తాం, మిత్ర అన్ని వరుసల్లోనూ గెలుస్తాం, మహిళగా ఓడిపోతున్నాం. అంటే అక్కడ స్త్రీకి అక్కడ అమ్మ, చెల్లి, ఒక వదిన, ఇలా వాట్ ఎవర్ ఇట్ మేబీ, అత్తగారు, ఇలా ఈ ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అది మాత్రమే గెలుస్తుంది. గెలుస్తుంది, లోపల అంతర్లీనంగా ఉండే మహిళ ఓడిపోతుంది. అక్కడ ఏమవుతుంది, అందరూ తిరిగి ఆవిడకి బుద్ధులు చెప్తుంటారు, ఏముందమ్మా అంత కష్టపడక అన్నా, పేరు ఏదైతేనే ఇవాళ వాళ్ళు అన్నారు పెట్టేసుకోరాదా అంటారు. అందరూ ఇటునోరు మోయించాలని చూస్తారు తప్ప అటెవరు చెప్పరు. ఎందుకు అంటే బారసాల ఖర్చు అంతా అతంది కాబట్టి. అందువల్ల అయితే ఒకటి,
పిల్లల్ని అంటే ఆ మహిళల్ని అడిగి కూడా పిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి స్కూళ్ళల్లో వేసే దగ్గర నుంచి ఆమె అభిప్రాయానికి సమానంగా విలువనిస్తూ సమానంగా ముందుకు తీసుకెళ్తూ సమానంగా ప్రోత్సహిస్తూ ఉన్న పురుషులు కూడా ఉన్నారు. వారందరికీ మన విమెన్ తరపున ధన్యవాదాలు. అలాగే వారి సంస్కారానికి శతాధిక వందనాలు. అందరూ అలా లేరు కదా, అందువల్ల నిర్ణయాధికారం పెరగాలి, తప్పకుండా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే వివక్ష అనే దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వరకు వచ్చేటప్పటికీ స్త్రీకి మిగిలింది ఏంటి? ఏమీ లేదండి. తను ఎక్కడో దగ్గర కాదు, అన్ని చోట్ల రాజీ పడుతూ తన భర్తను గెలిపిస్తూ తన ఇంట్లో వాళ్ళని గెలిపిస్తూ తన పిల్లల్ని గెలిపిస్తూ తను ఓడిపోతూ ఉంటుంది. ఇదైతే పచ్చి నిజం, అంతే కదా. గడప దాటి బయటకు వస్తోంది అని అంటే ఆమె వెనుక కుటుంబం ఆసరా లేకుండా ఆమె రాలేదు. ఆ ఆసరా కూడా ఆ ఇంటి అవసరాన్ని బట్టి మాత్రమే ఆమెకు ఇస్తారన్నది నిజం, అంతే. ఆ ఇంటికి ధనం అవసరం లేదు, ఆమె సంపాదించిన అవసరం లేదు, కానీ ఆమె ఎంచుకున్న వృత్తిలో ఆమె ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు ఆమెను ప్రోత్సహిస్తాయన్నది ప్రశ్నార్థకమే. అయిన అనుభవాన్ని నేర్చుకున్నావు, సరే బాగానే ఉంది, వాటితో ఇప్పుడు కడుపు నిండైనా కాలు నిండైనా, ఇప్పుడు నీ సంపాదనతో ఏం పెరగాలి ఇక్కడ? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇల్లు దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంతగా కావాలంటే నీకు నచ్చినవన్నీ నీ పిల్లలకు నేర్పించు, నీ పిల్లలతో నీ పిల్లలకి బాగా చూపించు, నీ పిల్లల్ని బాగా చదివించు. నీ తలకు తెలివితేటలు నువ్వు చదువుకున్నావు కాదని లేదు, తెలివితేటలని చూపించు. మా ఇళ్లలో అయితే మేము ఆడవాళ్ళని అటు పంపించాం. ఇలాగా అణిచివేతకి గురి అవుతున్నటువంటి స్త్రీమూర్తులు ఎంతమంది ఉన్నారు అంటే 80% పై మాటేనండి. అయితే దీన్ని ఎట్లాగా మనం ఏమీ చేయలేమా? ముందుకి వెళ్ళడానికి ఏమీ లేదా? ఎటువంటి పరిష్కారం ఏమైనా దీనికి ఉందా అని గనక మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ఏంటి పరిష్కారం అంటే కేవలము ఆర్థిక సమానత్వం మాత్రమే కాదండి, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం. ఈ కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా ఆమె లైఫ్ పార్ట్నర్ తోటి ఉండే ఐకమత్యం, వారిద్దరూ గనక ఒక్క మాట మీద ఉండగలిగితే, భార్యాభర్తలు ఇరువురు ఒక్క మాట మీద ఉండగలిగితే మహిళ 80% కాస్త 90% వరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న 30% 10% పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వై బికాజ్ భార్యాభర్తలు ఇరువురు ఒకే మాటకు వచ్చి మంచైనా చెడైనా మనం ఒక్కటే నిర్ణయం మీద ఉందాం అని ఏకోన్ముఖ నిర్ణయానికి గనక వాళ్ళిద్దరూ వాళ్ళ చదువు సంస్కారాదుల్ని ఉపయోగించుకొని భార్య మాటకు విలువిస్తూ భర్త, భర్త మాటను గౌరవిస్తూ భార్య ముందుకు వెళ్ళినట్లయితే ఈ నిర్ణయాధికారం అనేది పెద్ద సమస్య కాదు. ఇద్దరు కలిసి ఓ మాట అనుకుంటారు, ఓ మాట అనుకుని దాన్ని గెలిపించుకుంటారు. ఎవరైనా మూడో మనిషి వస్తే బలవుతారు, ఎందుకంటే మెయిన్ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మూడో మనిషి ఇంటర్ఫీరెన్స్ అనేది అంత ఈజీ కాదు. అది అత్తగారైనా మామగారైనా ఎటువైపు అత్తగారైనా, అంతే కదా. వారి ఇరువురి మధ్యన ఏవి ఫ్రిక్షన్స్ జరిగినా కానీ అల్టిమేట్ వారిద్దరు ఓకే అయితే ఓకే, బట్ మూడో మనుషులు ఎవరైనా వచ్చారంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాలేదు ఇంకా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎన్ని మాటలు అనుకున్నా అల్టిమేట్గా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, మరే ఇంకొకరికి రావడానికి అక్కడ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా 50% పురుషుడు, 50% స్త్రీ ఖచ్చితంగా గెలుస్తారండి. కనుక ఈ దిశగా మన కాపురాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోగలరేమో ఆలోచించండి. భర్త మనసును గెలుచుకున్న స్త్రీ దేన్నైనా గెలుస్తుంది అంటారు, అట్లాగే భార్య మనసుని అర్థం చేసుకున్న పురుషుడు ప్రపంచానికి రాజు అంటారు. మన పెద్దలన్న మాటలు మనం అన్నది కాదు, వాళ్ళు చంద్రజ్యోతి చెప్పక్కర్లా. అయితే ఈ రకంగా మన కుటుంబాలు తయారైతే స్త్రీ నిర్ణయాధికారంలో ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఆ రోజు వస్తుందని, త్వరలోనే అటువంటి రోజులో నిలబడ్డ మహిళని మనం చూస్తామని ఒక ఆశాభావంతో ఎదురు చూస్తూ మన కార్యక్రమాన్ని తప్పకుండా మీకు నచ్చే విధంగానే మేము మాట్లాడుకున్నామని ఆశిస్తూ, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మన వీడియోస్ని లైక్ చేసి మీ లైక్స్ ద్వారా మరింత మందికి రీచ్ అయ్యేలా చేసి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించి, మహిళల ఛానల్ మాత్రమే కాదు మనందరి ఛానల్ అండి, కాబట్టి అన్ని వర్గాల వారు మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి. స్త్రీకి నిర్ణయాధికారంలో కొంత స్వతంత్రత అనేది కొంచెం రావాలి అంటే దానికి సొల్యూషన్ అన్యోన్యతే అని చాలా చక్కగా వివరించారమ్మ మన స్త్రీమూర్తులకు. ధన్యవాదాలు. నమస్కారం. తెలుసుకున్నారు కదండి. అయితే మరి ఒక మంచి స్త్రీకి సంబంధించిన ఒక సమస్య మరియు దాని యొక్క వివరణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
నమస్కారం. నమస్కారం.